10 PM టాప్ స్టోరీస్ కి స్వాగతం. నేను లక్ష్మి దుర్గ. ముందుగా హెడ్లైన్స్. వామన్రావు హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడి హస్తం. కత్తులు కారు సమకూర్చిన బెట్టు శ్రీను. మంత్రి మర్డర్ కేసులో కుంట శ్రీనివాస్ చిరంజీవి అరెస్ట్. సిబిఐతో దర్యాప్తు జరిపించాలన్న విపక్షాలు. ధరణి పోర్టల్ సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం. తెలంగాణలో డిజిటల్ సర్వే నిర్వహిస్తామన్న కేసీఆర్. వైఎస్ఆర్ కాలనీలు ఆదర్శంగా ఉండాలి. నిధుల విడుదలపై ప్రణాళిక రూపొందించాలన్న సీఎం జగన్. వైసీపీ నేతలు ఫలితాలను ప్రభావితం చేశారన్న చంద్రబాబు. టీడీపీని కుప్పం ప్రజలు వెలేశారన్న సజ్జల. మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు. పలు నగరాల్లో శనివారం నుంచి సోమవారం వరకు కర్ఫ్యూ. శాంతియుతంగా ముగిసిన రైల్ రోకో. అగ్ని చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్న రైతులు. బంగారు బెంగాళ్లు మార్చేందుకే మా పోరాటం. హత్యా రాజకీయాలను మార్చేస్తామన్న అమిత్ షా. మావరిక్ మెసయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి. ఎన్టీఆర్ జీవితం నవతరానికి ఆదర్శమన్న వెంకయ్య. ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన విదేశీ ఆటగాళ్లు. 16.25 కోట్లతో మౌరిస్ కొనుగోలు చేసిన రాజస్థాన్.